నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోద్ నర్ శిరోమణి త్రిసహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ ఆచార్య జందల గురుజీ అంతా ఉన్నారు డిసెంబర్ మాసానికి సంబంధించి మరి అన్ని రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మ గురుగారు ప్రత్యేకించి మరి డిసెంబర్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వరకు అసలే విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్కరూ మరి ఈ మాసానికి సంబంధించి అసలే విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి మరి ఈ మాసం ప్రత్యేకించి ఎటువంటి పరిహారాలు కానీ పూజలు కానివ్వండి ఆచరిస్తే మంచిదని అడుగుతూ ఉంటారు మరి వారికి మీరు ఏం చెప్తారు ఓం నమః గ్రహం మూలం సర్వం జగత్తు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ మానవ జీవితం సుఖమయం చేసుకునేదానికి ఒక అద్భుతమైన ప్రక్రియే ఈ యొక్క గ్రహస్థితులు మానవ యొక్క జీవితం వారు చెయ్యింది ఏది రాదు చేస్తే రాకుండా ఉండేది ఏది ఉండదు ఆ చేయటం ఎలా ఎలా పయనించాలి ఏ మార్గంలో పయనించాలి ఏ విషయంలో మనం పయనించాలి అది విద్యా విషయం అనుకోండి వివాహ విషయం అనుకోండి సంతాన విషయం అనుకోండి సౌభాగ్య విషయం అనుకోండి ఆర్థిక అభివృద్ధి విషయం అనుకోండి లేకపోతే దినదిన అభివృద్ధి చేసుకునే మార్గం అనుకోండి లేకపోతే వ్యాపార వ్యవహారాలు అనుకోండి ఒక రియల్ ఎస్టేట్ అనుకోండి లేకపోతే సీమారంగం అనుకోండి కళారంగం అనుకోండి కాస్మెటిక్ రంగం అనుకోండి ఏదైనా సరే మనం చేస్తున్న పనిలో అభివృద్ధి మార్గం చెందక ఇబ్బంది పడుతూ మానసిక ఆవేదన చెందడం అనేది అవసరం లేదు ఏ ఒక్కరూ దుఃఖించాల్సిన అవసరం లేదు ఆ దుఃఖానికి కారణం తెలుసుకొని దాన్ని గనక మనం ఒక్క తరవ కనుక సజ్జూసుకున్నట్టయితే మనకు ఎదురు అనేది లేకుండా సంపూర్ణ స్థితిని నీకు నువ్వే సాధించవచ్చు నీకు నువ్వే సాధించవచ్చు నీకు నువ్వే సాధించవచ్చు సాధించలేమనే మాటనే మర్చిపోండి ఎప్పుడు కూడా నిరుత్సపడవాకండి నిరాచందవాకండి నిశ్రుకు లోనవాకండి ఆత్మవిశ్వాసాన్ని విడనాడవాకండి ఆత్మవిశ్వాసంతో ఏదైనా సరే సాధించవచ్చు సాధించలేమనే మాటే వదిలేయండి అని మూ నమ్మకాదులకి వెళ్ళవాకండి శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి కృషితో నాస్తి దుర్భిక్షం తెలుసుకొని ఆ కృషి చేస్తున్న మనకు రావలసినటువంటి ఆర్థికాభివృద్ధి మానసికాభివృద్ధి ఎందుకు ఇబ్బంది జరుగుతుందని ఒక్క చర్వ గనక మా భక్తులు కనుక వినయపూర్వకంగా విజయపూర్వకంగా చెప్పే మాటలోని భావార్థాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకొని చక్కగా నేను చెప్పబోతున్నటువంటి ఈ మాస ఫలములు మాస ఫలములు అంటే నెల రోజులకి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ మాసాంతం మా పన్నెండు రాసులైనటువంటి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తొలవృక్షక ధనుస్సు మకర కుంభ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ రకం ఉంటుంది ఈ నెలలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయి తిది వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం ఎమగండం దుర్మూర్తం వర్జం గుళికాలాలు కూడా ఎలా ఉన్నాయో సవివరంగా పరిశీలించి పరిశోధించి ఆ గ్రహ గమనాలను చెప్పి దానికి సంపూర్ణ పరిహారం అందిస్తున్నాను ఆ పరిహారాన్ని మీరు మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా ఈ నెల రోజుల్లో వీలైనంత వరకు ఎక్కువ రోజులు కనుక దాన్ని పాటించడం జరిగితే ఎటువంటి ఆ యొక్క గ్రహ గమనాల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం మనకు మనమే దాన్ని సద్దుసుకునే శక్తి సామర్థ్యం మీరు సాధించుకోగలరని మనసా వాచ కర్మ కూడా నా భక్తులకి నేను తెలియజేస్తూ ఇక మనం మాస ఫలాల్లోకి ప్రవేశిద్దాం ప్రధంగా కూడా వచ్చేటువంటి రాశిని గురించి మీకు వివరిస్తాను అలా అన్ని రాసులు కూడా మీకు వివరించుకుంటూ వెళ్తున్నప్పుడు సర్వం శోభాయమానంగా సుఖమయంగా ఆనందమయంగా మీ జీవితాన్ని మీరు సజ్జూసుకోండి మీ జీవితం చాలా గొప్పది విలువైనది ఆ జీవితాన్ని మనం సఫలీకృతం చేసుకోవాలంటే దానికి ఎందుకు ఇబ్బంది వస్తుందనేది క్లా క్లారిటీగా మీకు అర్థమైతే దాన్ని చేసుకుంటే విజయం మీదే అవుతుంది నువ్వు చెయ్యి నీ విజయం నీకు వస్తుంది నువ్వు చెయ్యి నీ విజయం వస్తుంది గురువుగా తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకున్నాక ప్రయత్నించు గురువు దగ్గర ఏం తెలుసుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం సాధించమని నా భక్తులకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాశువులకు ప్రవేశిద్దాం ప్రధానంగా అమ్మాని అడిగినట్టుగా కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారు ఈ మాసాంతంలో ఉన్న గ్రహ గమనాలని సవివరంగా మన భక్తులకు వివరించి దానికి ఏదైనా దాంట్లో కష్టనష్టాలు ఉంటే దానికి పరిహారం అందిద్దాం మా కర్కాట రాశి కలిగినటువంటి సర్వ భక్తులకు కూడాను ప్రధానంగా పునరసు నక్షత్రం నాలుగో పాదం పుష్వీ నక్షత్రం నాలుగు పాదములు ఆశలీష నక్షత్రం నాలుగు పాదములు అయితే కర్కాటక రాశి అంటారు ఈ కర్కాటక రాశి కలిగిన సర్వ భక్త కోటి కూడాను ఈ మాసంలో ఉన్న గ్రహ గమనాన్ని చూసినప్పుడు రాశికి లాభస్థానంలో ఉన్నాడు వివాహం శీఘ్రంగా అవ్వటం జీవితంలో సుఖభయం అవ్వటం భూగృహస్థలాలు ఏదైనా వివాదాలు ఉన్నా పరిష్కరించుకోవటం కొత్త ఇళ్ళు నిర్మాణం చేసుకోవటం కొత్త స్థలాలు కొనటం కొత్త భూములు సాధించుకోవటం కలహాలు కలగకుండా చూసుకోవటం అలాగే కూడాను శుభకరంగా కూడా మిత్రులతోటి కూడా సంపూర్ణంగా ఉండటం వాహనాల్లో ప్రయాణాలు వ్యవహారం చేసుకునే అవకాశం మెండుగా దండిగా ఆ కుజుడి వల్ల కర్కట రాశి వారు కలుగుతుంది అలాగే రాశికి దశమ స్థానంలో రాహు వల్ల చేసేటువంటి వృత్తిపరమైన పనుల్లో కొంచెం ఆటంకం కలిగించే అవకాశం అలాగే కర్కాట రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావితం వాళ్ళ కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపు కలిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది కర్కట రాజు వారికి నవభాగ్యస్థానంలో గురువు ఉన్న వలన ఆర్థికపరమైనటువంటి ధనప్రాయంగా సుఖం చేరుకునేదానికి అభివృద్ధి జరిగేదానికి వ్యాపార వ్యవహారాల్లో ముందుకు పోయేదానికి అలాగే కూడా నువ్వు ఇంకా కీర్తి ప్రతిష్టలు దానికి కూడా గురువు సంపూర్ణమైన అనుగ్రహాన్ని మా కర్కట భక్తులకి ఈ మాసాంతం కలిగజేస్తాడు అలా కర్కటరాశి వారికి సుఖప్రయంగా మనం ఒక తరవ ఆలోచించినప్పుడు ఆరో ఇంట్లో ఉన్నటువంటి శుక్రబుధులు కూడా శోభాయమానంగా తెలివి యోచన ఆలోచన సమర్థత ఒక జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి శక్తితోటి తన యొక్క లగ్జరీగా సినీ రంగం కళ రంగం ఇలాంటి అన్ని రంగాల్లో కూడా నైపుణ్యత సాధించుకుంటూ కాస్మూటిక్ రంగం గృహంకార రంగం ఏదైనా నగలు అలా సాధించుకునే దాంట్లో అవకాశం కల్పిస్తున్నాడు ఇకపోతే ఆ లగ్నానికి ఉన్న పంచమ స్థానంలో రవి ఉద్యోగము ప్రమోషన్ కల్పించే అవకాశం వచ్చింది ఇవన్నీ ఉంటే లగ్నానికి సప్తమ స్థానంలో ఉన్న శని భగవానుడి వల్ల మనసు ఒక దాని మీద నిలబెట్టలేక ఇబ్బంది కలిగే అవుతుంది చెంచలత్వం ఉంటారు ఇది కలిగే అవకాశం వస్తుంది అంటే కర్కట రాశి వారికి ఉన్న గ్రహ గమనాన్ని ఒక తర్వాత చూసినప్పుడు ఆ యొక్క గురువు అనుగ్రహం శుక్రుడు అనుగ్రహం బుధుడు అనుగ్రహం రవి అనుగ్రహం చంద్రాగ్రహం సంపూర్ణంగా ఉన్న శని భగవాడు అనుగ్రహం కేతు అనుగ్రహం అలాగే కూడాను రాహు అనుగ్రహాన్ని మనం సాధించుకోగలేకపోతే ఇప్పుడు నేను చెప్పబడినటువంటి గ్రహ గమనాల వల్ల కలిగేటువంటి లబ్ధిని ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కాబట్టి ఆ గ్రగమనాలు ఇచ్చేటువంటి ఫలితాలని మనం సాధించుకోవాలంటే శని భగవానుడు అలాగే కూడా రాహు కేతులు అనుగ్రహాన్ని మనం సాధించుకోగలిగితే శుభకరంగా యోగకరంగా భోగకరంగా సంపూర్ణంగా ఉండేదానికి అవకాశం వస్తుంది కనుక మా యొక్క కర్కాటక రాశి వారు ఉదయం లేసి స్నానం చేసి సూర్యభగవాన్ ముందుంచుకొని సూర్యభగవాన్ని నమస్కరించుకుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తరుతున్న అర్థమాను గురువుకి నమస్కారం చేసుకున్న తర్వాత చక్కగా కూడా ఈ మంత్రాన్ని మీరు ఓం శ్రౌం శ్రౌం శ్రీం నమ ఓం శ్రౌం శ్రౌం శ్రీం నమ ఓం శ్రౌం శ్రౌం శ్రీం నమని ఏకాగ్రతగా చక్కగా మాసాంతం పాటిస్తుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ శ్రీమగౌను రావుకేతుల అనుగ్రహంతో సంపూర్ణంగా కూడా గురువు రవి చంద్ర శుక్ర బుధుడు యోగంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించేటువంటి అవకాశం కల్పించుకోగలుగుతారని పాటిస్తారని విశ్వసిస్తున్నా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి ఫలములు ఏ రాశి అయితే చెప్పానో ఆ రాశికి ఆ గ్రహ గమనములు ఎలా ఉన్నాయో వివరించాను దానికి పరిహారం ఇచ్చాను ఆ పరిహారాన్ని ఏకాగ్రతగా మీరు పాటిస్తే ఈ ముప్పై రోజుల్లో ఆ గ్రహ గమనాల వల్ల కలిగేటువంటి ఏ దుష్ట ఫలితాలు వస్తున్నా వాటిని మనం నివారించుకోవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి మనిషి మనం ఉన్నాం రోజువారీగా కూడాను చక్కగా కూడా స్నాన సంజాదులు ఆచరించి తర్వాత చక్కగా కూడాను మనం తినవలసినటువంటి భోజనాన్ని భుజింపజేసుకొని అలాగే కూడాను కాలం గడుస్తుంటుంది ఉన్నట్టుండి జ్వరం రావటమో ముళ్ళనొప్పులు రావడమో తలకాయ నొప్పి రావడమో రకరకాలైనటువంటి విధానాలు జరుగుతుంటాయి అలాటప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని నివారించుకునే నిమిత్తార్థమే ఒక హాస్పిటల్కి వెళ్ళడమో ఒక డాక్టర్ గారిని కలిసి ఆ దేహ బాధ నుంచి విముక్తులవ్వడానికి ఏమి వాడవలనో ఆ మందుని వాడతాం ఇది దేహానికి సంబంధించి మనకు కనబడుతున్నటువంటి కంప్లీట్గా కూడా మనం ఆలోచన చేసుకునే నిర్ణయం అది ఎలాగా ఉంటుందో సైంటిఫిక్గా శరీర బాధ నివారించుకోవడానికి ఎలాంటి ఔషధాలు వాడుతుంటామో అదే పరకంగా కూడా మనకు తెలియనటువంటి పూర్వజన్మ కర్మ వల్ల కలిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన ఇలా ఎన్నో రకాల పరిస్థితుల్లో నుంచి కూడా నువ్వు ఆటంకాలు జరుగుతుంటే అది దైవత్వానికి సంబంధించింది గ్రహదేవత సంబంధించింది గ్రహానుగ్రహం లేని ఏది జరగదు ఆ గ్రహదేవత తొమ్మిదైనటువంటి ఆదిత్యాయుచ సోమాయ మంగళ బుధాయుష గురు శుక్ర శనిభ్యస్య రాహు కేతవైన గ్రహ దేవతలు ఆ పన్నెండు రాసుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అనేది తెలుసుకోవాలి దీనికి రెండు పద్ధతులు ఒకటి చంద్రాధారితం రెండు సూర్య సిద్ధాంతం అంటే చంద్రార్థం ఒకటి ఉంటుంది లగ్న అను అనుసరించి వస్తుంది సూర్య సిద్ధాంతంలో ఒకటి వస్తుంది చంద్రుడు సూర్యుడు వీడిద్దరి మీదనే ఆధారపడి ఉంటుంది చంద్ర సిద్ధాంతం అంటే నీ రాశి నీ పేరు మీద అని చెప్పచ్చు లేదా నీకు తెలిసిన నక్షత్రం మీద అని నీ రాశిని బట్టి చెప్పేది ఇది నీ చెప్పేది లగ్నం అంటే నీవు పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఆ లగ్నానికి నీవు పుట్టినప్పుడు గ్రహదేవతలు ఎక్కడున్నారు అది తెలుసుకోవాలి నువ్వు పుట్టినప్పుడు గ్రహదేవతలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కాదు ఇప్పుడు జరిగేవన్నీ కూడా కొంత భాగమే పనిచేస్తాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తాయి మన మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీ లగ్నాన్ని ఆధారించుండి అది రెండు ఏకమై ఇబ్బంది వచ్చినప్పుడు రకరకాల సమస్యలు ఇరకపోతాం మనం ఆ సమస్య నుంచి మనం తెలుసుకొని ముందు బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే జాతకం చూపించుకోవడం జాతకం చూపించుకోవడం అంటే ఒక సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఒక మన లగ్నం ఏంటి మన రాశి ఏంది మనకు ఉన్నటువంటి దశ ఏంది అంతర్దశ ఏంది విదశ ఏంది అలాగే ఏ ప్రభావం మనమే పనిచేస్తున్నాం ఎందువల్ల మనకు ఆర్థికాభివృద్ధిలో కానీ మానసిక అభివృద్ధిలో కానీ జరగడం లేదు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకతలో కింద వస్తున్న నెంబర్ని కనుక మీరు చక్కగా కూడా సంపాదిస్తే అన్ని విషయాలు తెలిస్తే డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడచ్చు నేను హైదరాబాదు శ్రీనగర్ కాలంలోనే ఉంటాను హైదరాబాద్లో శ్రీనగర్ కాలంలో ఉంటాను నేను డైరెక్ట్గా వచ్చి కలవచ్చు రాలేనటువంటి ఇతర ఇతర ప్రాంతాల వాళ్ళు ఎక్కడెక్కడ దేశ విదేశీయులు ఎవరు చూసినా కూడా డైరెక్ట్గా కూడా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ఫోన్ కాల్తో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఆ అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే డైరెక్ట్గా మీకు ఫోన్ చేసి అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడతాను అన్ని విషయాలు మాట్లాడి తర్వాత నీ రాసినటువంటి లగ్నము రాసి కుండలము అలాగే కూడాను ఏ గ్రహ భగవాన్లో ఇబ్బంది జరుగుతుంది ఏవి పరిహారం చేసుకోవాలని కూడాను వాట్సాప్ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి కనుక చక్కగా కూడా మీరు కింద నమ్మల వారిని సంపాదిస్తారని అలాగే మీ జీవితాన్ని మీరే సుఖమయం చేసుకుంటారని నేను ఎల్లప్పుడూ చెప్పినా ఒకటి మీరు చేస్తే రాందంటూ ఏది ఉండదు మీరు చేయకపోతే ఏది రాదు ఏది చూసి భయపడాల్సిన అవసరం లేదు భంగపడాల్సిన అవసరం లేదు నిచ్చలత నిర్మల నిర్మలతత్వంతో ఆవిగా కూడాను ఒక సంపూర్ణ ఆత్మవిశ్వాసం నుండి ఆత్మవిశ్వాసమే విజయాన్ని సాధిస్తుంది విశ్వాసమే విజయంకి మూలమవుతుంది అదే ఆ విశ్వాసం పెంపొందించే పెంపొందించేదానికే ఈ మాస ఫలాలు చెప్పాను నేను దీన్ని అర్థం చేసుకొని దాంట్లో మీరు భాగస్వాములై మీరు కిందరమ్మలో సంపాదించి మీ లగ్నం ఏంటో మీ రాశి ఏంటో మీకు జరుగుతున్నటువంటి పదాలు తెలుసుకొని తర్వాత దానికి పరిహారం చేసుకోండి మీ జీవితం నిశ్చలంగా కూడా శుభకరంగా ఉండి తీరుతుంది తీరుతుంది తీర్తుంది లేకుండా బాధపడటం వలదు 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 గుర్తు మనిషి మనిషి కాదు పుట్టింది మన సుఖ జీవనం కలుపుదానికి పుట్టావు మీ అందరికీ కూడాను నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పెద్దలకి శరసవించి నమస్కరిస్తూ పిల్లలకి భద్రిస్తూ శుభం చెబుతున్నాను శుభం నమస్కారం ధన్యవాదాలు గురువు గారు సో చూసారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారు ఈ పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా జాతకరీత్యా గురువు గారిని కలవాలనుకున్నా నాగశిల ప్రతిష్టలు చేయించుకోవాలనుకున్న దాంతోపాటు మీ జాతకాలు చూపించుకుని ఏమైనా పూజలు చేయించుకోవాలనుకున్న జంధ్యాల శాస్త్రి గారు అయితే అవైలబుల్గా ఉంటారు కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ